హాయ్, హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను పెట్టే ప్రతి వీడియోలోనూ మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, సేవింగ్స్ మీద మొగ్గు చూపాలి, అసలు సేవింగ్స్ చేయడం తెలియని వాళ్ళు కూడా చక్కగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి అని చెప్పి నేను క్లియర్గా ఫిగర్ రూపంలో ఇస్తున్నానండి. ఇకపోతే మేము చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అవుతున్నామండి. మేము అసలు ఒక హాఫ్ గ్రామ్ కూడా గోల్డ్ కొనుక్కోలేకపోతున్నాము. అసలు సేవింగ్స్ చేసింది కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతున్నాయి అనుకునే వాళ్ళకి నేను ఛాలెంజింగ్ రూపంలో చెప్తున్నానండి. ఎందుకంటే మనం ఖర్చు పెట్టకుండా సేవింగ్స్ చేసుకునేదాన్నే సేవింగ్స్ ఛాలెంజ్ అంటాము. సో ఇట్లా ఛాలెంజింగ్ పద్ధతిలో ఈజీగా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే, మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే ఈజీగా చేసుకుని ఒక రెండు సేవింగ్స్ మెథడ్స్ చెప్తాను చక్కగా రెండు మెథడ్స్లోను. మొదటి మెథడ్లో అయితే 2 గ్రామ్స్ గోల్డ్, 15 గ్రామ్స్ సిల్వర్ తీసుకోవచ్చు. సెకండ్ మెథడ్లో వచ్చి 5 గ్రామ్స్లో గోల్డ్, 38 గ్రామ్స్లో సిల్వర్ తీసుకోవచ్చు అనమాట. సో 1 ఇయర్ పాటు సేవింగ్స్ ఇది. ఇంకా మీరు పెంచుకోగలిగితే 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి, 5 ఏళ్ళకి ఇట్లా ఇదే పెంచుకోవచ్చు. అంటే ఇది మీకు ఈజీగా ఉంది ఈ మెథడ్ చేసుకోవడానికి అనిపిస్తే కంటిన్యూ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే మనకి 100 రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజు. ఫస్ట్ వీక్ అంటే మనం జనవరి ఫస్టే స్టార్ట్ చేసామనుకోండి, ఫస్ట్ వీక్ అంటే 2024 నుంచి మొదలు పెట్టండి. ఎవరైనా సేవింగ్స్ చేయని వాళ్ళు, చేయడం కుదరని వాళ్ళు కొంచెం ఛాలెంజింగ్గా తీసుకొని టార్గెట్, ఇప్పుడు 1-2 గ్రాముల్లో మనం కూడా గోల్డ్ కొనాలి, 1-5 గ్రాముల్లో గోల్డ్ కొనాలి అని మైండ్లో మీరు ఫిక్స్ అయిన తర్వాత ఇట్లా ఒక నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకోండి. ఫస్ట్ వీక్లో వారంలో కూడా మనం 3 రోజులే సేవింగ్స్ చేస్తామండి. అది కూడా వారంలో 3 రోజులు 300 రూపీస్ సేవింగ్స్ చేస్తూ సంవత్సరానికి ఎంత అవుతుందో చూద్దామండి. ఫస్ట్ వీక్లో డే 1 100 రూపీస్ సేవ్ చేస్తారు, డే 2 ఏమీ చెయ్యము, 3rd డే 100 రూపాయలు, మళ్ళీ 4th డే లేదు, 5th డే 100, అంటే 7 రోజులకు కాను మనం 300 సేవ్ చేస్తాము. సో ఇదే 300 మనకి 4 వారాలు, అంటే ప్రతి వారం మనకు నెలకు 4 వారాలు అనుకుంటే 4 వారాలకి 1200 అవుతుంది కదా. సో మనకి సంవత్సరానికి మొత్తం మనం 14,400 సేవ్ చేస్తాం. అంటే ప్రతి నెల 1200 అయితే సేవ్ చేయగలుగుతున్నాం కాబట్టి మనకు తెలియకుండానే వారంలో 300 రూపాయలే కాబట్టి ఈజీగా మన ఖర్చుల్లో కొంచెం తగ్గించుకుంటూ వెజిటబుల్స్లో కొంచెము, సరుకుల్లో కొంచెము, కొంచెం పాల బిల్లు ఇట్లా కొంచెం కొంచెంగా మనం మ్యాక్సిమం, ఇదివరకు చెప్పానండి, మనం ఇంట్లో వాడే సరుకుల్లో నుంచి, మనం ఇంటికి వాడే ఐటమ్స్లో నుంచి ఎలా తగ్గించుకుంటూ సేవింగ్స్ చేయాలని నేను ప్రీవియస్ వీడియో పెట్టున్నాను. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుందన్నమాట. సో ఖర్చులు ఎలా తగ్గించుకొని, అంటే ఇంట్లో హౌస్ వైఫ్స్కి ఎలాంటి ఇన్కమ్ లేని వాళ్ళు కూడా ఇట్లా సేవింగ్స్ చేయొచ్చు కాబట్టి ఖర్చులన్నీ తగ్గించుకుంటూ ఇట్లా మనం నెలకు 1200 సేవ్ చేస్తాం. ఇక్కడ మనకి ఇదే, మీరు ఇది బాగుంది ఈజీగా అనిపించింది అనుకుంటే మీరు 2 ఇయర్స్కి, అంటే 24 నెలలు అంటే 2 ఇయర్స్కి చేసుకుంటే 28,800 సేవ్ అవుతుంది, లేదా 3 ఇయర్స్కి అంటే 36 మంత్స్కి అయితే 43,200 సేవ్ చేస్తాము, లేదా 5 సంవత్సరాలు అంటే 60 నెలలకి అయితే 72,000 అండి. జస్ట్ వారానికి 300 రూపాయలు సేవ్ చేస్తే మన చేతి నుంచే ఇంత సేవ్ అవుతుంది అన్నమాట. సరే 1 ఇయర్కే చూద్దాము. 1 ఇయర్కి మనం 2 గ్రామ్స్ అయితే గోల్డ్ తీసుకోవచ్చు. అది కూడా నేను అప్రాక్సిమేట్లీగా 6,300 వేస్తున్నాను. ఎలాగైనా గోల్డ్ పెరుగుతుంది కదా. సో మనం 2024 స్టార్ట్ చేస్తే ఎండింగ్కి కానీ, లేదా 2025 జనవరికి అవుతుంది అనుకుందాం మన సేవింగ్స్. సో 1 ఇయర్కి కాబట్టి ఒకవేళ రేటు, గ్రామ్ రేటు ఒకవేళ 6,300 వేస్తున్నాను, ఈ 6,300కి 2 గ్రాములకి అయితే మనకి 12,600 అవుతుంది. ఇక్కడ మనం చిట్టు వేసుకుంటాం కాబట్టి సంవత్సరానికి ప్రతీ నెల 1200 కట్టేస్తూ చిట్టు వేసుకుంటే మనకి మ్యాక్సిమం వేస్టేజ్, అంటే 18% వరకు వేస్టేజ్ ఏమి ఉండదు కాబట్టి. సో మనం సెలెక్ట్ చేసుకునే ఐటమ్స్ బట్టి, అంటే మనకి మేకింగ్ తరుగు ఇదేమీ లేకుండా తీసుకుంటాము కాబట్టి ఓన్లీ జిఎస్టీ 3% అంటే 378 రూపీస్ అవుతుంది మన అమౌంట్, 12,978. సో మనకు సేవింగ్ అయింది 1 ఇయర్కి 14,400 కదా, అందులో నుంచి ఈ 2 గ్రాముల గోల్డ్కి ఎంత అవుతుందో తీగా ఇంకా 1,422 రూపాయలు ఉంటుంది. సిల్వర్ కూడా 90 రూపాయలు వేశానండి గ్రామ్, ఇక్కడ నేను పెంచి. సో 15 గ్రామ్స్ వరకు తీసుకుంటాము. సో మనకి కరెక్ట్గా ఈ 15 గ్రాముల సిల్వర్కి 2 గ్రాముల బంగారంకి మనం
సేవింగ్ చేసింది సరిపోతుంది. అంటే 1 ఇయర్కి మనం చేసే సేవింగ్స్ జస్ట్ వారానికి 300 రూపాయల లెక్కన మనకు తెలియకుండా చేసే సేవింగ్స్లో సంవత్సరానికి మీరు 2 గ్రాముల్లో ఏమీ కొనలేదు, ఒక 0.5 గ్రామ్ కూడా కొనలేకపోతున్నాము, చేర్చి పెట్టిందంతా ఖర్చు అయిపోతున్నాయి అనేవాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకొని ఒక మట్టి హుండి, చెప్పాను కదండి ఇదివరకు వీడియోస్లో కూడా, మట్టి హుండిలో సేవ్ చేసుకుంటూ రండి. లేదా ప్రతి నెల 1200 మీరు చేర్చి పెట్టగానే చిట్టి కట్టేస్తూ రండి. ఆ నెలంతా ఖర్చు పెట్టకుండా మీరు హుండీలో వేసుకోండి, హుండీలోంచి తీసి 1200 మీరు ఏదైనా మంచి షాప్లో చిట్టు కట్టేసుకోండి. సో ఈ విధంగా 1 ఇయర్కి మీరు చేసుకుంటే 2 గ్రాముల గోల్డ్, 15 గ్రాముల సిల్వర్ అయితే తీసుకోవచ్చు. ఇక సెకండ్ మెథడ్ చూద్దామండి. సెకండ్ మెథడ్లో సేమ్ 100 రూపీస్ సేవింగ్స్ అండి. ఇక్కడ కొంచెం మనం పెంచుకుంటూ పోవడం, ఇది కూడా 4 వారాలు కదా, ఫస్ట్ వీకు 100, ఇది కూడా వారంలో 300 సేవింగ్ చేస్తాము ఫస్ట్ వీకు 4 వారాలకి. ఈ సెకండ్ వీక్ ఏం చేస్తామంటే ఈ 100కి ఇంకొక 100 యాడ్ చేసి సెకండ్ వీక్లో 3 రోజులే, ఇక్కడ కూడా 3 రోజులే 200 600 సేవ్ చేస్తాం. మళ్ళీ థర్డ్ వీక్ వచ్చేసరికి ఈ 200కి 100 యాడ్ చేసి 300 లెక్కన 3 రోజుల పాటు సేవింగ్స్ చేస్తాము, 900 సేవ్ అవుతుంది. ఇక 4వ వీక్ మనం ఇక్కడ 300 సేవ్ చేస్తాం కదా, దీనికి మళ్ళీ ఒక్క 100 యాడ్ చేసుకుని 400 లెక్కన 3 డేస్ పాటు 1200 సేవ్ చేస్తాం. ఇది పద్ధతి. సో ఇట్లా అంటే మళ్ళీ సెకండ్ మంత్ ఏం చేస్తామంటే సేమ్ మళ్ళీ 100తో స్టార్ట్ చేస్తాం. అంటే సెకండ్ మంత్ ఇది ఒక నెలకి 4 వారాలకి 100, 200, 300, 400తో సేవ్ చేస్తాము. మళ్ళీ సెకండ్ మంత్ సేమ్ రిపీట్ అవుతుంది, 100 నుంచి స్టార్ట్ చేస్తాం మళ్ళీ. సో ఇట్లా మనం టోటల్గా 3000 అంటే ఒక నెలకి 3000 రూపీస్ అయితే సేవ్ చేస్తాము. సో మనకి 12 నెలలకి అంటే 1 ఇయర్కి 36000 అయితే సేవ్ చేస్తాము. ఇక్కడ చిట్టు వేసుకోవాలి మనం కంపల్సరీగా, ఎందుకంటే ప్రతీ నెల మనకి 3000 రూపాయలు చిట్టు వేసుకున్నట్లయితే మనం 5 గ్రాముల్లో గోల్డ్ అయితే తీసుకోవచ్చు, 31500 అవుతుంది. జిఎస్టీ 3% కలుపుకుంటే మనకి 32445 గోల్డ్ ప్రైస్ అవుతుంది. అంటే జ్యువెలరీ ప్రైస్, మనకి ఇక్కడ వేస్టేజ్ ఏం లేకుండా వేస్తున్నానండి, ఎందుకంటే చిట్టు వేసుకుంటే మనకు అడ్వాంటేజ్ అది అనమాట. లేదా మీరు బ్యాంకులో వేసి పెట్టుకుని మీ దగ్గర చేర్చి పెట్టుకుని 1 ఇయర్ తర్వాత తీసుకుంటామంటే మనకు అడిషనల్గా ఒక 10-15 వేలు ఒక 2 గ్రాముల బంగారానికి మనం వేస్టేజ్ కట్టాల్సి వస్తుంది. సో మనకు చిట్టు కట్టుకుంటేనే బెస్ట్. ఆ కట్టుకోవడం అనేది మీరు ఒక మంచి షాప్గా, బ్రాండెడ్ షాప్గా చూసి మంచిగా ఉన్న షాప్లో చిట్టు వేసుకోండి. సో ఇక్కడ మనకి 32000 చిల్లర అయింది కదండి, ఇంకా సిల్వర్కి 3555 మిగిలి ఉన్నాయి. సో నేను దానికి 90x38 అంటే 38 గ్రామ్స్కి మనకి 3420 అవుతుంది. బట్ ఇక్కడ జిఎస్టీ 3%. అంటే నేను ఇక్కడ ఎందుకు జిఎస్టీనే వేశానంటే ఇక్కడ జ్యువెలరీ తీసుకోవాలంటే సిల్వర్ జ్యువెలరీ మనకి మేకింగ్ అడిషనల్గా పడతాయి. మీరు కాయిన్స్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకోండి, ఓన్లీ కాయిన్స్కి నేను జిఎస్టీ వేస్తున్నాను, అంటే వేస్టేజ్ ఏమి ఉండదు. సో ఓన్లీ 38 గ్రామ్స్, ఎందుకంటే మన జ్యువెలరీ తీసుకోవాలంటే రేపు మళ్ళీ మార్చినప్పుడు చాలా తక్కువకే అడుగుతారు సిల్వరు, అందులోనూ మనకు మేకింగ్ అని ఈ చార్జెస్ అంటే సిల్వర్కి ఎలాంటి గోల్డ్ చిట్టు లాంటిది సిల్వర్కి ఏం చిట్టు లేవు ఉండదు. కాబట్టి నేను ఇది కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేయమని చెప్తాను సిల్వర్. సో 38 గ్రామ్స్లో మీరు కాయిన్స్ తీసుకోండి, మనకి 8 గ్రాములు ఉన్నాయో అన్ని ఇంటూ ఆ రోజు గ్రామ్ రేటు ప్లస్ జిఎస్టీ. సో మీకు 38 సెకండ్ మెథడ్లో 38 గ్రామ్స్ సిల్వరు, 5 గ్రామ్స్ గోల్డ్ కొనుక్కుంటారనమాట. సో ఇక్కడ ఏమీ లేదండి, 100 రూపీస్ పెంచుకుంటూ చేస్తాము సెకండ్ మెథడ్లో. ఫస్ట్ మెథడ్లో చేయలేమనుకునే వాళ్ళు అంటే ప్రతి నెల అంటే మనకి 400 సేవ్ చేస్తాము 4వ వారానికి, సో 400 సేవ్ చేయలేము అంటే 1200 సేవ్ చేయలేము వారానికి అనుకునే వాళ్ళు ఫస్ట్ మెథడ్ తీసుకోండి. లేదా చేయగలము అనుకునే వాళ్ళు సెకండ్ మెథడ్ తీసుకోండి. 5 గ్రాముల వరకు మనం గోల్డ్ తీసుకోవచ్చు, 38 గ్రామ్స్ సిల్వర్ తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే చక్కగా ఎవరైనా కూడా సేవింగ్స్ అనేది అలవాటు అవుతుంది. మీరు 1-2 సార్లు మీరు సేవింగ్స్ ఛాలెంజ్ చేసుకుని ఒక వస్తువు తీసుకొని చూడండి, ఖచ్చితంగా అప్పుడు మీకు ఏమనిపిస్తుంది మనం చేయగలుగుతున్నాము, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పుడు మీరే వేరే ఖర్చులన్నీ కూడా మానేసుకుంటారు అడిషనల్గా, అంటే అదనంగా ఏదైనా ఖర్చులు పెడుతూ ఉంటారు అనవసరంగా, చిటికీ మాటికి కొంచెం టెంప్ట్ అయిపోయి కొన్ని వస్తువులు కొంటూ ఉంటారు, అలాంటివన్నీ కొంచెం తగ్గించుకొని గోల్డ్ కొనడానికి ప్రిఫర్ చేస్తారు. సో అప్పుడు మీకే ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. 1-2 సార్లు మీరు ఇలా సేవింగ్స్ చేయండి, చిన్న అమౌంట్ అయినా మీరు 1 గ్రాములో అయినా కొనుక్కోండి. ఇప్పుడు 100 రూపీస్ సేవింగ్ చేయలేమనుకునే వాళ్ళు 50 రూపీసే సేవింగ్స్ చేసి 150 చేసుకుంటే మీకు ఇక్కడ 2 గ్రామ్స్లో కొన్నారు కదా,
1 గ్రామ్లో కొనుక్కోగలుగుతారు అట్లా అనమాట. సో ఎంతైనా మీరు ఎంత సేవింగ్ చేయగలరు ప్లాన్ చేయండి. మనం స్టార్ట్ చేయకముందే మనం చేయలేము అనుకుంటే చేయలేము. ఫస్ట్ స్టార్టింగే మనం నేను చేయగలను అని మీరు దిగారు అంటే ఏ పని అయినా కూడా అది 100% సక్సెస్ అవుతుంది. ఏది చెప్తారు కదా పెద్దవాళ్ళ సామెత, వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అని. మనం మంచి రోజు మంచిగా పాజిటివ్గా స్టార్ట్ చేస్తే ఆ పని సగం పూర్తయినట్టే అని అర్థం. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఆడవాళ్ళు సేవింగ్స్ అనేది చేయండి, మంచిగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ మీద పెట్టుబడి ఎప్పటికీ ఊరికే పోదు, మనకి మంచిగా రిటర్న్స్ వస్తుంది. మన పెట్టే ప్రతి రూపాయికి మనం లాభం అనేది చూస్తామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళకి చిన్న వీడియో. మరొక మంచి వీడియోతో మీతో కలుసుకుంటాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అదేవిధంగా మీ కామెంట్స్, అంటే మీకు ఏమనుకుంటున్నారు మీ ఒపీనియన్ అనేది కామెంట్స్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ అండి అందరికీ.